శశు గారు ఢిల్లీ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ సాయిబాబా గారు శనివారం రాత్రి నీమ్స్ హాస్పిటల్లో కన్నుమూశారు. తను 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. సో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో తన తల్లి చనిపోయినప్పుడు చివరి చూపులకు కూడా అనుమతి లభించలేని పరిస్థితి. మరి కారాగారం నుంచి విడుదలైన 7 నెలలకే ఒక సీనియర్ ప్రొఫెసర్ని ఈ తెలుగు సమాజం కోల్పోయింది. ఒక సీనియర్ ఆచార్యులుగా ఆచార్య సాయిబాబాపై మీరేమంటారు? ప్రొఫెసర్ సాయిబాబా మరణము దిగ్భ్రాంతికరమైనటువంటి అంశంగానే మనం చూడాలా. ఇవాళ ఆదివాసీల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, ప్రజాస్వామిక వ్యవస్థల బలోపేతం కోసం పోరాడినటువంటి ఒక ఆచార్యుడి మరణం. అది సహజ మరణమైతే కొంత మనం ఇబ్బంది పడవద్దు, కానీ ఇది రాజ్యము చేసిన, ప్రభుత్వము చేసినటువంటి హత్యగానే చాలామంది ప్రజలు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రొఫెసరు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల వ్యతిరేకమైన చర్యలపైన మాట్లాడవద్దా? అట్టడుగు వర్గాల హక్కుల కోసం మాట్లాడవద్దా? రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలపైన మాట్లాడవద్దా? ఈ ప్రభుత్వాలు ఏమైనా అట్లాంటి వాటిపైన మారటోరియం విధించారా అనేటటువంటి ప్రశ్నలే వస్తున్నాయి. ఇవాళ సమాజంలో మానవ హక్కుల కోసం పోరాడినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా, సాయిబాబా ఒక అంగవైకల్యం కలిగినటువంటి ఒక పోలియో వ్యాధిగ్రస్తుడైనటువంటి సాయిబాబాపై కూడా ఒక చట్టము మానవత్వాన్ని చూపించలేదు అంటే ఈ దేశంలో ఉన్న చట్టాలను, ఆ చట్టాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలను, ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఎట్లా పిలవాలి అనేటటువంటి సందేహాలే ఇవాళ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. స్టాన్ స్వామి ఆదివాసీల కోసం పోరాటం చేసిన వ్యక్తిని జైల్లోనే చనిపోయేదాకా ఉంచారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఏ సహజ న్యాయ సూత్రాలకు వర్తిస్తుంది? ఇవాళ సాయిబాబా విషయంలో కూడా జరిగినటువంటి విషయం అదే కదా. 2014లో సాయిబాబాని నక్సలైట్లతోటి, మావోయిస్టులతోటి సంబంధాలు ఉన్నాయనేటటువంటి ఆరోపణలతోటి ఉపా చట్టం పెట్టి అరెస్టు చేసినారు. 2014 నుంచి 2024 వరకు, అంటే ఒక దశాబ్దం పాటు, సాయిబాబా విచారణ ఖైదీగానే జైల్లో మగ్గిపోయారు. ఇవాళ ఏమన్నా ప్రభుత్వాలు ఆరోపణలు ఏమన్నా నిరూపించాయా? నిరూపించలేదు. విచారణ సందర్భంలో మావోయిస్టులతోటి సంబంధాలు ఉన్నాయనేటటువంటి సాక్ష్యాలను పోలీసులు ఎస్టాబ్లిష్ చేయగలిగారా? చేయలేకపోయారు. కానీ తన విలువైనటువంటి 10 సంవత్సరాల జీవితాన్ని జైలు పాలు చేసేటటువంటి హక్కు ఏ మానవ హక్కుల కిందికి వస్తుంది? ఏ పౌర హక్కుల కిందికి వస్తుంది? ఏ సహజ న్యాయ సూత్రాల కిందికి వస్తుంది అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ తలెత్తుతున్నాయి. సాయిబాబాతో పాటు వేలాది మంది ఇవాళ విచారణ ఖైదీలుగా జైల్లో మగ్గిపోతున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు జోక్యంతో సాయిబాబా నిర్దోషిగా బయటకు వచ్చారు. మరి ఈ 10 సంవత్సరాల జైలు జీవితాన్ని ఈ ప్రభుత్వాలు తిరిగి ఇవ్వగలుగుతాయా? ఆరోపణలు మోపినటువంటి చట్టాలు సాయిబాబా గారి జీవితాన్ని తిరిగి ఇవ్వగలుగుతాయా? ఇవాళ సాయిబాబా గారికి ఒక పోలియో తప్ప ఏ వ్యాధి లేనటువంటి ఒక ప్రొఫెసర్ని 10 సంవత్సరాలు జైల్లో పెడితే 17 రకాలైనటువంటి వ్యాధులతోటి హింసించబడ్డారు. ఇది రాజ్యహింస కాదా? ఇది రాజ్యం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2014లో ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయినటువంటి రామ్లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ సాయిబాబాని అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల్లో ఎందుకు మీరు మోపినటువంటి ఆరోపణలు నిరూపించలేకపోయారు? ఎందుకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని నిరూపించలేకపోయారు? ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపైన, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలపైన మాట్లాడితే తప్పు. అర్బన్ నక్సల్స్, నక్సలైట్లు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేటటువంటి ముద్ర వేసి ఒక అత్యంత మేధావి అయినటువంటి సాయిబాబాను జైల్లో పెట్టి తన చావుకు కారణమయ్యారే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ చావుకు బాధ్యత వహిస్తుందా వహించదా? ఒక అత్యంత మేధావి అయినటువంటి సాయిబాబాను జైల్లో పెట్టి తన చావుకు కారణమయ్యారే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ చావుకు బాధ్యత వహిస్తుందా వహించదా? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగా దీన్ని పరిగణిస్తారా పరిగణించరా అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ సాయిబాబా మరణం లేవనెత్తుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 2021లో మీరు వేసినటువంటి ఆరోపణలకి ఇవాళ రామ్లాల్ ఆనంద్ కళాశాల తన ప్రొఫెసర్షిప్ని రద్దు చేసినా కానీ తను సత్యం కోసం, తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం నిలబడినటువంటి
వికలాంగుడైన ఒక గొప్ప ధైర్యశాలి సాయిబాబా. సాయిబాబాని మీరు చంపగలిగారేమో కానీ సాయిబాబా ఆలోచనలు చంపగలుగుతారా? సాయిబాబా ఉద్యమ నేపథ్యాన్ని చంపగలుగుతారా? సాయిబాబా హక్కుల పోరాటాన్ని చంపగలుగుతారా అనేటటువంటి ప్రశ్న ఇవాళ ప్రభుత్వాలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భౌతికంగా మనుషుల్ని చంపొచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు చంపలేరు, వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని చంపలేరు, వాళ్ళు ఈ సమాజానికి ఇచ్చినటువంటి సందేశాన్ని చంపలేరు. ఇవాళ సాయిబాబా మరణించినప్పటికీ కూడా తన దేహం కూడా ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న ప్రజలకు పనికిరావాలి, ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ తన దేహాన్ని గాంధీ హాస్పిటల్కి ఇచ్చినటువంటి ఒక ధైర్యశాలి సాయిబాబాని. కానీ సాయిబాబా జీవితంలో సాయిబాబా పైన మీరు మోపినటువంటి కేసులన్నీ కూడా అబద్ధమని ఇవాళ తేలింది కదా. నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యారు కదా, మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఇవాళ ఈ దేశంలో వేలాది మంది విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేటటువంటి ప్రశ్న సాయిబాబా మరణము లేవనెత్తుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలా. ఎందరో మేధావులపైన, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళపైన, సమాజంలో హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళపైన ఇవాళ మీరు కఠినమైనటువంటి ఉపా చట్టాలు పెడుతున్నారే, ఉపా చట్టాలు తీసుకొచ్చి ఇవాళ అమాయకులను కూడా, ఇవాళ దేశంలో ఉన్న ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళపై కూడా మీరు జైళ్లలో మగ్గబెడుతున్నారే, ఇది ఏ రాజ్యాంగానికి సంబంధించింది? ఏ సహజ న్యాయసూత్రాలకు సంబంధించింది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే చెప్పారా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు పరుస్తున్నామని చెప్తున్నటువంటి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా సాయిబాబా లాంటి వాళ్ళని ఎందుకు జైళ్లలో మగ్గబెడుతున్నారు? సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళ మరణానికి మీరు ఎందుకు కారణమవుతున్నారు అనేటటువంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ సమాజం సాయిబాబా పక్షాన ప్రశ్నలు అడుగుతుంది. ఎందుకు సాయిబాబాని మీరు 10 సంవత్సరాలు జైల్లో పెట్టారు? ఎందుకు విచారణ ఖైదీగా ఉంచి ఇవాళ అతని మరణానికి కారణమయ్యారు? ఇవాళ ఈ దేశంలో ఆదివాసుల హక్కుల కోసం మాట్లాడటం పాపమవుతుందా, చట్ట వ్యతిరేకమవుతుందా? ఈ దేశంలో అట్టడుగు వర్గాల హక్కుల కోసం మాట్లాడటం, పోరాటం చేయటం చట్ట వ్యతిరేకమవుతుందా? ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడటం చట్ట వ్యతిరేకం ఎట్లమవుతుంది అనేటటువంటి విషయాలు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇవాళ చట్టాన్ని అమానవీయ కోణంలో అమలు చేస్తున్నటువంటి ఉపా లాంటి ఒక చట్టాలను తీసుకొచ్చి ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళని జైళ్లలో మగ్గబెట్టి వాళ్ళ చావుకు కారణమవుతున్నటువంటి రాజ్యము, ఇది రాజ్యం చేసినటువంటి హత్యగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ సాయిబాబా మరణము అనేక ప్రశ్నలలో లేవనెత్తుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన, రాజ్యం పైన, ప్రభుత్వాలపైనే ఉంది అనేటటువంటి విషయం. ఇవాళ మీరు చట్టం మీ చేతిలో ఉన్నప్పుడు చట్టాన్ని దుర్వినియోగం చేస్తే మీకు ప్రజల క్షేత్రాల్లో శిక్ష తప్పదనేటటువంటి విషయం, ఇవాళ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక సహజ న్యాయ సూత్రం ఉంటుంది, దాన్ని పాటించకుండా ఇవాళ సాయిబాబా మరణానికి కారణమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ చట్టాలు, ఉపా లాంటి ఒక కఠినమైనటువంటి చట్టాల పక్షాల పట్ల ప్రభుత్వం ఆలోచించాలి. ఇటీవలనే 3 కొత్త చట్టాలను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము ఇవాళ ఇట్లాంటి అమాయకులను హత్య చేసేటటువంటి చట్టాలను ఎందుకు అనుమతిస్తుంది అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి సాయిబాబా మరణము భౌతికంగా మరణించవచ్చు కానీ సాయిబాబా ఉద్యమ స్ఫూర్తి సూర్యచంద్రులు ఉన్నంత వరకు అజరామరంగా కొనసాగుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలా. పీడన ఎక్కడుంటుందో, ఒత్తిడి ఎక్కడుంటుందో, దోపిడీ ఎక్కడుంటుందో, అణచివేత ఎక్కడుంటుందో, అక్కడ ఉద్యమాలు వస్తాయని సాయిబాబా మరణము, సాయిబాబా ఉద్యమ స్ఫూర్తి మరొకసారి గమనించాలని తెలియజేస్తూ సాయిబాబా మరణానికి జోహార్లు అర్పిస్తున్నాను. శేషు గారు, దసరా పండుగ నాడు దేశాయపేటలో పూలే విగ్రహాన్ని ధ్వంసం చేశారు, మరి బీసీ ఉద్యమకారుడిగా దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? దేశ్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. గతంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 52 మండలాలు ఉంటే ప్రతి మండలంలో కూడా పూలే దంపతుల విగ్రహాలు, పూలే విగ్రహాలు నెలకొల్పాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా దరిదాపు ఒక 35 పూలే విగ్రహాలను తయారు చేయించడం జరిగింది. ఆ 35 పూలే విగ్రహాలను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఆ పూలే విగ్రహాలను ఎస్టాబ్లిష్ చేశాము. ఆ పూలే విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్గా నేను గోపు సుధాకర్ గారు, ప్రొఫెసర్ గోపు సుధాకర్ గారు వ్యవహరించాము. అయితే నేను వరంగల్ నగరంతో పాటు వరంగల్ నగర శివార్లలో ఒక 18 పూలే విగ్రహాలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే దర్గాలో ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది, దేశాయపేటలో కూడా ఒక విగ్రహం పెట్టడం జరిగింది, నగర శివార్లలో కూడా 7-8 విగ్రహాలు నా ఆధ్వర్యంలోనే అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే
దర్గాలో ఉన్నటువంటి పూలే విగ్రహాన్ని కూడా గత సంవత్సరము అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. అది మరువక ముందే దేశాయపేటలో ఉన్నటువంటి పూలే విగ్రహాన్ని కూడా గతంలో పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. దసరా పండుగ రోజు మొత్తము పూలే తల వరకు తీసేసినటువంటి విగ్రహాన్ని అక్కడ దుండగులు దుచ్చర్యతోటి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకు ఈ పరిణామాలు జరుగుతున్నాయి అనేటటువంటి విషయంపైన బీసీ ఉద్యమకారులుగా మాకు ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే పోలీసులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమాచార వ్యవస్థ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దసరా పండుగ దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఆకతాయిలు ఈ పని చేశారని చెప్తున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను దింపివేయటం, పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయటం, బొడ్రాయిని పగలగొట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు కొంతమంది చేశారనేటటువంటి విషయాన్ని పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక వరంగల్లోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తం కూడా అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పూలే విగ్రహాలను అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇది మంచి పద్ధతి కాదు. ఒక ఈ సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి పీడన పోవటం కోసం, సమాజంలో ఉన్నటువంటి జాడ్యాలు పోవటం కోసం ఉద్యమించినటువంటి ఇట్లాంటి సామాజిక సంఘ సంస్కరణ ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులపైన వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులను మనం స్మరించుకోవాల్సినటువంటి దగ్గర వాళ్ళకు పెట్టినటువంటి విగ్రహాలను కూల్చివేయటం అంటే అది చాలా దారుణమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. ఇవాళ దేశాయపేటలో జరిగినటువంటి దానిపైన కూడా మేము అక్కడ పోలీసులతో మాట్లాడాము. పోలీసుల సహకారంతో ఇమీడియట్గా మళ్ళీ అక్కడ మరొక కొత్త విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం జరిగింది. అయితే పునఃప్రతిష్ట అనేది ఒకటి కాదు, అసలు ఎందుకు ఇలాంటి వ్యతిరేక భావజాలంతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్నకు ఇవాళ ప్రభుత్వాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇలా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలే మళ్ళీ పునరావృతం అవుతాయి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఆ విగ్రహ ధ్వంస సందర్భంగా చేసినటువంటి విజ్ఞప్తి కూడా ఏంటి అంటే, విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఎంత బలవంతులైనప్పటికీ, ఎంత ప్రభావితమైనటువంటి వర్గానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి ఒక డిమాండ్ని పోలీస్ శాఖ ముందు పెట్టడం జరిగింది. ఏసీపీ నందిరామ్ నాయక్ గారు కూడా మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా మేము ఈ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయటమే కాదు, ఈ విగ్రహ ధ్వంసానికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన, విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామనేటటువంటి హామీ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆ హామీని నిలబెట్టుకోవాలి. ఒకవేళ ఆ హామీని నిలబెట్టుకోలేకపోయినటువంటి పక్షంలో మేము చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తామనేటటువంటి విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది, ఆ విగ్రహం ధ్వంసానికి కారణమైనటువంటి వాళ్ళని పట్టుకుంటాము, కఠినంగా శిక్షిస్తామనేటటువంటి ఒక హామీ ఇచ్చారు. కాబట్టి ఇట్లాంటి విగ్రహ ధ్వంసాలు చేయటము మంచిది కాదు. ఇవాళ మేము 30-35 విగ్రహాలు తయారు చేసి పెట్టలేకపోవటానికి కారణము ప్రభుత్వాల వైఖరి, జిల్లా ప్రభుత్వ యంత్రాంగాల అధికార యంత్రాంగ వైఖరే కారణమవుతుంది. ఎక్కడో ఒక చోట కష్టపడి విగ్రహాలు పెడితే ఇవాళ దర్గాల విగ్రహం పెట్టడానికైనా, దేశాయపేటల విగ్రహం పెట్టడానికైనా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కల్పించారు. అక్కడ దేశాయపేటలో అక్కడ సామాజిక ఉద్యమకారుడు, రజక సామాజిక వర్గానికి చెందినటువంటి పాలాడుగుల సురేందర్రావు ప్రోద్బలంతో అక్కడ విగ్రహాన్ని పెడితే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు దుండగులు ఆ విగ్రహాలను పగలగొట్టేటటువంటి కార్యక్రమానికి తెగబడ్డారు అని అంటే దేనికి ఇది సంకేతంగా భావిస్తారు? కాబట్టి పోలీసు యంత్రాంగానికి నేను చెప్తున్నటువంటి ఒక విజ్ఞప్తి ఏంటి అని అంటే, విగ్రహ ధ్వంసానికి కారకులైనటువంటి వాళ్లపైన కఠినమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పై, పోలీసు యంత్రాంగం పైన ఉంది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత అటు ప్రభుత్వం పైన, జిల్లా యంత్రాంగం పైన, మరి ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ పైన ఉందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇవాళ రాజకీయ నాయకుల విగ్రహాలు రోడ్లకు అడ్డంగా పెడితే ఇబ్బంది రానటువంటి సందర్భంలో ఇట్లాంటి పూలే, అంబేద్కర్ మహనీయుల లాంటి, సావిత్రిబాయి పూలే లాంటి మహనీయురాలు విగ్రహాలు పెడుతుంటే ప్రభుత్వాలు ఎందుకు అభ్యంతరం చేస్తున్నాయి? జిల్లా యంత్రాంగాలు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదు? ఇవాళ కేయూసీ క్రాస్ రోడ్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి, ఓబీసీ రిజర్వేషన్లకు కారకమైనటువంటి మండల విగ్రహం పెట్టాలని నేను గత 2-3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంటే ఈ వరకు కూడా నాకు అనుమతి ఇవ్వనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా చూడాల్సినటువంటి అంశం ఉంది. మేము కష్టపడి ఎక్కడో ఒక దగ్గర విగ్రహాలు పెడితే దాన్ని పలగొట్టి ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమాలకు తెగబడుతున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నటువంటి వాళ్లకు సరైనటువంటి గుణపాఠం చెప్పే శక్తి సామర్థ్యాలు కూడా మాకు ఉన్నప్పటికీ చట్టాన్ని గౌరవిస్తున్నాం, పోలీసులపైన నమ్మకం ఉన్నది. కాబట్టి
చట్టాన్ని గౌరవించే వాళ్ళగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా పోలీస్ డిపార్ట్మెంట్ గారికి ముఖ్యంగా ఏసీపీ నందిరామ్ నాయక్ గారికి మా తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. పూలే విగ్రహాల ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్ గా విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా దేశాయపేట విగ్రహ ధ్వంసంలో పాల్గొన్నటువంటి వాళ్ళు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారం 10 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలపైన వేచి చూస్తాము. అప్పటికి కూడా స్పష్టమైనటువంటి చర్యలు వాళ్ళపైన కనుక తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామనేటటువంటి విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియజేస్తూ ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. విగ్రహాలను ఎట్లా కాపాడుకోవాలనో మనకు తెలుసు, విగ్రహాలు ఎట్లా పెట్టాలనో మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఇట్లాంటి మహనీయుల విగ్రహాలు పెట్టుకోవటానికి మాకు అవకాశం ఇవ్వండి, స్థలాలు ఇవ్వండి. పెట్టుకునేటటువంటి సందర్భంలో మీరు అడ్డంకులు చెప్పకూడదు అనేటటువంటి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఇటీవల ఫాతిమా నగర్లో చాకలేయలమ్మ విగ్రహాన్ని పెడితే మున్సిపల్ కార్పొరేషన్ విగ్రహాన్ని ఎత్తుకపోయారు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య! ఇది చాకలేయలమ్మ లాంటి ఒక వీరనారికి జరగాల్సినటువంటిదా? ఇది ఒక అవమానం చేసినట్టుగా కాదా? ఒక పక్క ముఖ్యమంత్రి గారు కోటి ఉమెన్స్ మహిళా విశ్వవిద్యాలయానికి చాకలేయలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని పేరు పెడతారు, ఇక్కడ మీ విగ్రహం పెట్టుకుంటే కనీసం అనుమతులు ఇవ్వలేనటువంటి జిల్లా యంత్రాంగం ఉన్నదని అంటే అధికారులను ఏమనాలా? విగ్రహాలను ఎత్తుకపోతున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఏమనాలా? ఎట్లా భావించాలా? కాబట్టి మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరి సరైనది కాదు. మేము కష్టపడి పెట్టుకున్నటువంటి విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తుంటే ధ్వంసం చేసినటువంటి వాళ్ళపైన శాఖపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం మంచిది కాదనేటటువంటి విషయాన్ని పోలీసు యంత్రాంగానికి తెలియజేస్తున్నాను. తక్షణమే దేశాయపేటలో విగ్రహ ధ్వంసానికి కారకులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అక్కడ పోలీసు యంత్రాంగం చొరవ తీసుకొని మళ్ళీ ఒక కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి కూడా నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ బహుజన నాయకులు సమాజం కోసం పోరాడినటువంటి వాళ్ళని మేము ఎక్కడ విగ్రహాలు పెట్టుకున్నా ఆ విగ్రహాలకు మీరు అనుమతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని తొలగిస్తే భవిష్యత్తులో రాబోయేటటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించాలనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. శేషు గారు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా మరణం పట్ల నిన్న సిపిఐ నారాయణ గారు స్పందించారు. సాయిబాబా మరణం అనేది సహజ మరణం కాదని చెప్పి తన మరణానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే అని, ఆ కేంద్ర ప్రభుత్వానికి మీరు దూతగా ఉన్నారు కాబట్టి మీ యొక్క అలాయి బలాయి కార్యక్రమాలు నేను రాలకపోతున్నా అని చెప్పి దత్తాత్రేయ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి సాయిబాబా మరణానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని చెప్పి నిన్న సిపిఐ నారాయణ గారు కొంత ఘాటుగానే స్పందించారు. సో దీనిపై మీరు దసరా పండగ దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరము అలాయి బలాయి కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు. గత 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అలాయి బలాయి అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాయి బలాయి కార్యక్రమాన్ని హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి సందర్భంలో ఆ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నటువంటి సిపిఐ మాజీ కార్యదర్శి అయినటువంటి నారాయణ ఆ ప్రోగ్రామ్కి నేను అటెండ్ కావటం లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణము బండారు దత్తాత్రేయ భాగస్వామిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి కారణము. అది రాజ్యం చేసినటువంటి హత్యగానే నేను భావిస్తున్నాను. కాబట్టి దానికి నిరసనగా నేను మీరు నిర్వహించేటటువంటి అలాయి బలాయి కార్యక్రమానికి రాలేకపోతున్నాను అనేటటువంటి ఒక వీడియోని విడుదల చేయటం జరిగింది. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి పూర్తి బాధ్యత వహించాలనేటటువంటి అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. ఒక విచారణ ఖైదీగా 10 సంవత్సరాలు ఒక అంగవికలుడైనటువంటి సాయిబాబాను జైళ్లలో మగ్గబెట్టి తన మరణానికి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగానే నారాయణ లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించారు. ఇవాళ ఒక్క సిపిఐ నారాయణ మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు, మానవ హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు, పౌర హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ దేశంలో రాజ్యాంగంపై నమ్మకం కలిగి ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా సాయిబాబా మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేంద్ర ప్రభుత్వము అనుసరించినటువంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాలాంటి ఒక భయంకరమైనటువంటి చట్టాల వల్లనే ఇవాళ సాయిబాబా మరణము సంభవించింది. సాయిబాబా పట్ల జరిగినటువంటి రాజ్యహింస, సాయిబాబా పట్ల జరిగినటువంటి చట్ట ఉల్లంఘనలు, సాయిబాబా పట్ల జరిగినటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా బాధిస్తున్నటువంటి నేపథ్యంలో నారాయణ గారు తీసుకున్నటువంటి నిర్ణయం
ఆహ్వానించదగినటువంటి పరిణామమే ఇట్లా నారాయణ గారి లెక్కనే దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళు సహజ న్యాయ సూత్రాలపైన నమ్మకం కలిగినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇట్లాంటి నిరసనలు వ్యక్తం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇట్లాంటి నిరసనలు వ్యక్తం చేయటం వల్లనే కేంద్ర ప్రభుత్వము లేకపోతే చట్టము రాజ్యము చేస్తున్నటువంటి తప్పులు వాళ్ళకి తెలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ విచారణ ఖైదీల పట్ల దేశంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు సాయిబాబా మరణము ఒక తార్కాణము ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కాబట్టి నారాయణ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ అట్లాగే దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ హక్కుల కార్యకర్తలు కూడా మానవ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదే విధమైనటువంటి వైఖరితోటి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సాయిబాబా మరణము సహజ మరణము కాదు. ఇవాళ సాయిబాబా మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలు చట్టము ఇవాళ రాజ్యమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సాయిబాబా మరణాన్ని కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి హత్యగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దాంట్లో మొట్టమొదటి నారాయణ గారు ఒక అడుగు ముందుకు వేసినందుకు నారాయణ గారికి విప్లవ జోహార్లు తెలియజే నారాయణ గారికి విప్లవ అభినందనలు తెలియజేస్తూ